ఎక్కడా లేనటువంటి విధంగా హైయెస్ట్ ఓటు యాడ్ అవుతుంది. ఇప్పుడు మాకు లాస్ట్ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి 8000 పెరిగినాయి, 18000 ఓట్లు పెరిగినాయి. అసలు పాపులేషన్ రేషియోకి ఓటర్ రేషియోకి సంబంధం లేకుండా పెరిగిపోతూ ఉంది. మా యాడ్ కావట్లేదు, లేక ఫామ్ 7 డెత్ కేసులు ఇచ్చినా ఇది కావట్లేదు అని. ఇప్పుడు ఇంకా డెత్లు డెత్ కేసెస్ కూడా డిలీట్ కావట్లేదు, యాడింగ్ ఏమో పెరిగిపోతూ ఉంది. ఇంకోటి రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ప్రతి బూత్లో యావరేజ్ లేకపోతే విలేజ్లోనో ఒక 35-40 తెలుగుదేశం ఓట్లు ఫామ్ 7 పెట్టున్నారు, 3-4 వైకాపాయి పెట్టున్నారు. అసలు ఫామ్ 7 ఎవరు పెట్టారని అడిగితే మా వాళ్ళు ఎవరు తెలియదు. ఓటర్తో అసలు సంబంధమే లేకుండా ఆన్లైన్లో ఫామ్ 7లు వచ్చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే సార్, దీంట్లో వీళ్ళు క్లియర్గా ఈ ఓటు 3 బూతుల్లో ఉంది, 2 బూత్ ఎవరైనా కూడా ఆబ్జెక్షన్స్ పెడుతూ వాళ్ళు చెన్నైలో ఉన్నారు, వాళ్ళు ఇక్కడ లేరు, ఈ 41 తీయండి, 51 తీయండి అని ఎక్కడెక్కడో ఇంటర్నెట్లో కూర్చొని ఆ పని చేస్తారు. ఆ పని చేసే వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటే చెప్పింది, వేరే దగ్గర ఉంటున్నారా లేదా ఆ ఊళ్ళు ఉంటున్నారా పని చేసుకోవడానికి వెళ్ళారా, వీటిని డిఫరెన్షియేట్ చేయడం కష్టం. ఒకసారి తొలి జాబితా వచ్చిన తర్వాత ఇప్పుడు తీయడం అనేది హైలీ డిఫికల్ట్, అంటే హైలీ సెన్సిటివ్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమంటే అసలు వాడెవడు నా ఓటు నా ఇది లేకుండా అసలు నా పేరు పెట్టి డిలీషన్ పెట్టేదానికి. నేను అదే చెప్తున్నా, ఒక దగ్గర 26 దాంట్లో 40 పెట్టారు ఆబ్జెక్షన్స్. ఎంత పెట్టారంటే నీ ఓటు నువ్వే డిలీట్ చేయమన్నట్టు పెట్టారు. అదే చెప్పాను, పెట్టారు పెట్టారు అని పెట్టినాం. ఎలా మేము యాక్షన్ తీసుకుంటాం, ఎలా చేస్తున్నాం? మీరు ఒక 4 రోజులు ఆగండి, ఓకే పట్టండి, ఆ అప్లికేషన్లను రిజెక్ట్ అయిపోతాయి, సంతోషంగా కూర్చోండి. మీరు ఆవేశపడిపోయి మళ్ళీ ఫామ్ 6 అప్లై చేయకండి, ఇప్పటికే మా ఓట్లు ఎక్కువై అయిపోతే అప్లై చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఆయన చెన్నైపాలెం 3 times సర్పంచ్, ఫిషర్మెన్ విలేజెస్ లెఫ్ట్ ఉంటాయంటే చెన్నైపాలెంలో హైయెస్ట్ ఎడిషన్ అది డిలీషన్ చెక్ చేస్తారు. బిఎల్ఓ తీయకుండానే ఓటర్ లిస్ట్ ఎప్పుడు జరిగిందంటే సేమ్ చెన్నైపాలెం చెంచుకానిపాలెం రెండు అదే స్పెషల్ సమ్మరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తేనే చేస్తాం, అంతవరకు చేయం. మేము వాళ్ళకి రిపోర్ట్స్ పెడతాం, వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తున్నారు, 1 by 1 చూస్తున్నారు, ఇతను ఎందుకు తీస్తున్నారు, రీజన్ ఏంటి, ఇతను వేరే దగ్గర ఉందా లేదా. ఒక టీం మొత్తం పనిచేస్తుంది మనకు విజయం. తెలుగుదేశం పార్టీ ఓటర్లను తొలగించేదానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల ఓట్లు కూడా గల్లంతవుతున్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆన్లైన్లో ఎవరైతే ఫామ్ 7 అప్లై చేశారనేటువంటి సమాచారం ఎన్నికల అధికారులకు, బిఎల్ఓ నుంచి కలెక్టర్ల వరకు ఆర్ఓలకి సమాచారం ఉందో, విచారణకు వెళ్తే ఆ ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు మా ఓటును మేమెందుకు తొలగించుకుంటామని. ఈరోజు కావల నియోజకవర్గంలో 67 పంచాయతీలు, 40 మున్సిపల్ వార్డులు ఉంటే 30-40 ఓట్లు తెలుగుదేశం ఓటర్లు వారే అప్లై చేసుకున్నట్టు ఫామ్ 7. ఎక్కడో 3-4 ఓట్లు వైఎస్ఆర్సిపి ఓట్లు కనిపిస్తున్నాయి తొలగింపులు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఓటర్లను తొలగించమని కోరల, 4200 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ ఎవరు అప్లై చేశారో అర్థం కావట్లే. 7వ క్లాసు 8వ క్లాస్ చదివే వాళ్ళకు కూడా ఫామ్ 6లు అప్లై చేస్తున్నారు. గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలిసి కావల నియోజకవర్గ ఓటర్లు, ఈ దేశంలో జనాభా పెరుగుదల కంటే అత్యంత వేగంగా ఓట్లు యాడ్ అవుతూ ఉన్నాయి కావల నియోజకవర్గంలో. గత ఎన్నికలకి ఇప్పటికీ 26,000 ఓట్లు యాడైనాయి, ఇంకా 1,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారు తెలియజేశారు. పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గాలు, పక్క రాష్ట్రాలు పేర్ల మార్పుతో, నకిలీ ఐడీలతో
పెద్ద ఎత్తున కావలి నియోజకవర్గంలో ఓటర్ల చేర్పులు ఎవరు చేస్తున్నారో, ఎందుకు జరుగుతున్నాయా అని అధికారులు తలలు పట్టుకునేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో వారి యొక్క టీమ్స్ తెలుగుదేశం పార్టీ ఓటర్లను తొలగించేదానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టింది. వైకాపా ఓట్ల దొంగల నుంచి ఓటర్లను కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరు అడిగినట్లుగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేది మాకు ఇష్టం లేకపోతే, లేకపోతే వ్యతిరేకత ఉంటేనో, లేక కలిసి పనిచేసేదానికి మాకు అభ్యంతరాలు ఉంటేనో, అసలు ఆ చర్చే రాదు కదా. మీరు అడిగిన మాట వాస్తవమే. 25 సంవత్సరాలు విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా పాత అల్లూరు కానీ ఈనాటి కావల్లో కానీ ప్రత్యర్థులమే. రాజకీయాల్లో మారినటువంటి సమీకరణాలన్నీ, పరిస్థితులన్నీ, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే. ఈ రాష్ట్రంలో 2014 విభజన తర్వాత జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ గతంలో ఉండేవి, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ. నేడు రెండు ప్రాంతీయ పార్టీలు ఉండేది ఇక్కడ. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడినటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉన్నది ఇక్కడ. గతంలో అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు కానీ, నాయకులు కానీ, వ్యక్తులు కానీ ఏదో ఒక పార్టీలో కొనసాగాల్సిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. ఎక్కడైతే మంచి నాయకులు తెలుగుదేశం పార్టీకి ఎడైనా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కలుపుకోవాలనేది, ఇది రాష్ట్ర పార్టీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి మేము మనస్ఫూర్తిగా, నేను, మా సోదరుడు మస్తాన్రావు గారు, మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు మాకు అండగా ఉన్నటువంటి అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారు, లేక గతంలో అల్లూరులో అక్కడ ఉన్నటువంటి మాకు తెలుగుదేశం పార్టీగా అండగా ఉన్నటువంటి నాయకులందరూ, మేడా విజయ్ కుమార్ రెడ్డి గారు అనివ్వండి, లేకపోతే బుల్లా వారి కుటుంబం అనివ్వండి, లేక మా మత్స్యకార గ్రామాలు అనివ్వండి, అందరితో ఒక సంప్రదింపులు ఇవన్నీ జరిపాకే మేము కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాకే అసలు తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావడం, లేకపోతే చేరతాడనేటువంటి చర్చ జరగడం, లేకపోతే వస్తే కలుపుకోవాలనేటువంటి ఒక చర్చ జరగడం, ఇవన్నీ కూడా మొదలైనవి. మాకు ఇష్టం లేకపోతే, నేను వ్యతిరేకిస్తే అసలు ఆ చర్చలే ఉండవు కదా. అందువల్ల ఎక్కడ కూడా మేము మనస్ఫూర్తిగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారిని కానీ, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారిని కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి అందరం వారు పార్టీలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం, తప్పకుండా కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి మా వైర్యం, లేదా రాజకీయ పరిస్థితులు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా ఎవరికైనా ఏదైనా అటువంటి అపోహలు, అనుమానాలు ఉంటే మాత్రం దయచేసి అటువంటి ప్రచారాలకు అవకాశం ఇవ్వద్దని చెప్తున్నాను.